ప్రజలందరూ కూడా స్థానిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడితే ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ భవిష్యత్తులో తమ తెలుగుదేశం పార్టీకి పుట్టగొట్టులు ఉన్నామని భయపడి తమ కార్యాలయంలో కుట్రపూరితంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతకు విఘాతం కలిగించి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలు ఏకగ్రీవంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక ఎన్నికల్లో వారు వన్ సైడ్ అన్నట్టుగా ఓటింగ్ వేయటం మనం చూసాం. అలాగే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కూడా మనం కళ్ళారా చూసాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా 98% ఈరోజు వెల్ఫేర్ స్కీమ్లన్నీ ప్రజలకు అందించారు కాబట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు. అది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈరోజు పట్టాభి లాంటి కుక్కలతో ప్రెస్ మీట్ పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారిని దారుణంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆయన అనుకూల మీడియా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారో మనం చూసాం. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో కూర్చొని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇక్కడ ఏ విధంగా చీకట్లో వైఎస్ఆర్ స్టాచ్యూల్ని ధ్వంసం చేశారు, దేవాలయాల్లో రథాల్ని కాల్చేశారు, అలాగే కోర్టుల ద్వారా సంక్షేమ పథకాల్ని ఆపించాలని ప్రయత్నం చేశారు, మొన్నటికి మొన్న పేదవాడి కలైన ఇళ్ళని ఆపించేయటం ఎంత దురదృష్టకరమో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇన్ని చేసిన వ్యక్తి ఈరోజు ఎక్కడో 2 చీరలు విరిగిపోయానగానే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. అమిత్ షా లాంటి వ్యక్తి కొండకొచ్చినప్పుడు ఆయన కారు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసినప్పుడే అందరికీ అర్థమైంది. కానీ ఈరోజు సిగ్గు లేకుండా అమిత్ షాకు ఫోన్ చేశాను, అమిత్ షా రావాలి అంటాడు, కేంద్ర బలగాలు రావాలి అంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి వీల్లేదని జీవో ఇచ్చిన ఘనత ఈ దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడుకి దక్కింది. అలాగే మీరు చూస్తే తనకు అవసరం ఉంటే అందరూ రావాలి, తనకు అవసరం లేదంటే ఎవరు ఇక్కడికి రాకూడదు అంటాడు. అలాంటి కుట్ర రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు ప్రజలు కూడా బుద్ధి